हाय फ्रेंड्स वेलकम टू स्माइली ऑल इन वन तेलुगु वीडियो लो तदिय नोमल गुरिंची क्लियर गा एंड विनायक चवती पूजा कूडा एला चेसुकुन्नामो ई वीडियो लो चूसेयंडी మనము ఇది వినాయక చవితికి ముందు రోజు అంటే ఈ ఇయర్ అయితే 2023లో వినాయక చవితి మరియు తదియ నోములు ఒకే రోజు వచ్చాయి ఇలా రావడం వల్ల మనం వన్ డే బిఫోరే ఈ విధంగా ఉత్తరైన ఆకులను మన రంధ్రాల లేక్ని ఆకులను 16 16 పక్కన పెట్టుకోవాలి మనం ఆకులను ఏరి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా 16 వరుసల దారాన్ని 16 మొడులు వేసి మనకి ఎన్ని కంకణాలు అయితే కావాలో అన్ని కంకణాలను చేసి పక్కన పెట్టుకోవాలి చేతికైతే 16 వరుసలు 16 మొడులు 16 ఆకులు కంకణం రెడీ చేసుకోవాలి మెడకైతే 5 ఉత్తరైన ఆకులు 5 వరుసల దారం 5 మొడులు వేసి ఆ కంకణానికి ఆ దారానికి ఈ ఆకులను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లోపల్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకొని మనం ఈ 16 వరుసలు రెడీ పెట్టుకున్న దారానికి ఈ విధంగా ముడి వేసి మనం రెడీ పెట్టుకోవాలి ఈ కంకణాలు వచ్చేసి ఒకటేమో మనకు ఒకటి గౌరమ్మకు ఒకటి మనం ఒక ముత్తైదువకు మనం నోము ఇవ్వాలి మనం తదియ నోము సో అందువల్ల ఒకటి ముత్తైదువుకు ఒకటి కూరాడుకు సో ఈ విధంగా 4 అండ్ గౌరమ్మ కిందకి 16 ఉత్తరే నాకులు పెట్టి గౌరమ్మని పెట్టుకోవాలి సో ఇవైతే మనం ఇక్కడ రెడీ చేసుకున్నాము మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే గనక ఆడపిల్లకు 5 ఆకులతో కంకణం కూడా చేసి ఉత్తరే నాకులతో చేసి ఆడపిల్ల కట్టడానికి కూడా మనం రెడీ చేసుకోవాలి సో ఇంకే కంకణాలతే మనం ఇవి రెడీ చేసి పెట్టుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పనులు స్నానాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత సో ఫస్ట్ అయితే నేను కుడుములు చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ పోసి అవి బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాస్ రైస్ అంటే బియ్యం పిండిని జల్లించుకొని ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో వేసి ఈ విధంగా కలుపుకోవాలి మనం ఇది కుడుములు చేసుకోవడానికి ఉండ్రాలు చేసుకోవడానికైనా సేమ్ ప్రాసెస్ అన్నమాట ఇది కొంచెం మనం వేడి నీళ్ళలో పోసి కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో పోసుకొని కొద్దిగా చల్లారని ఇచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా పిండిని అయితే ఈ విధంగా కలుపుకుంటే మనకు మంచిగా వస్తుంది ఎక్కువ చల్లారనియద్దు సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఈ విధంగా జల్లి గిన్నె ఈ విధంగా చిల్లుల గిన్నెని తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకొని మనం కుడుములను స్టీమ్ చేసుకోవాలి కాబట్టి నోముకు ఉండ్రాళ్ళు అయినా కానీ స్టీమ్ చేసుకోవాలి కాబట్టి అలాంటి గిన్నె అయితే మనకు చాలా బాగా స్టీమ్ అవుతాయి అలాంటి గిన్నెలో వేసుకుంటే ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న క్వాంటిటీ తీసుకుంటూ ఈ విధంగా బాల్లాగా చేసుకొని రెండు వేళ్లతో కుడి చేతి రెండు వేళ్లతో ఈ విధంగా అరచేతిలో ప్రెస్ చేస్తే రెడీ అయిపోతాయి ఈ చిల్లుల గిన్నెలో ఈ కుడుములను పెట్టుకొని ఇంకా మనం స్టీమ్ చేసేసుకోవడానికి రెడీ చేసేసుకోవాలి మనం ఇక్కడ నేను స్టీమ్ చేసుకోవడానికి రైస్ కుక్కర్ని తీసుకుంటున్నాను రైస్ కుక్కర్లోనే వాటర్ వేసి మనం ఈ గిన్నెని చిల్లుల గిన్నె పెట్టుకొని స్టీమ్ చేసేసుకుంటే సరిపోతుంది మనం ఈ రైస్ కుక్కర్కి బదులుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో వాటర్ బాయిల్ చేసుకొని ఈ గిన్నె పెట్టుకున్నా కూడా మనకు సరిపోతుంది ఇప్పుడు ఈ నోము కోసం మనం కుడుములపైకి ముద్దపప్పును వేయాలి కాబట్టి ఇక్కడ పెసరపప్పును నీట్గా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసి కొద్దిగా పసుపు కొద్దిగా నూనె వేసి కుక్కర్ 2 విజిల్స్ పెట్టుకుంటే మనకు పప్పు అయితే ఈజీగా రెడీ అయిపోతుంది మనం ఈ కుడుములల్లో కొద్దిగా వేయడానికి అన్నమాట ఇప్పుడు నేను అలాగే కొంచెం పచ్చి చింతకాయ అనే ఓనగాయ తొక్కును కూడా చేసుకుంటున్నాను ఒక 5 6 పచ్చిమిర్చీలు ఎల్లిపాయలు అలాగే ధనియాలు కొద్దిగా సాల్ట్ మనం నీట్గా వాష్ చేసిన ఓనగాయ అండ్ కొద్దిగా జీలకర్ర వేసి సాల్ట్ను వేసుకొని ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అలాగే మనం దీనికోసం తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరివేపాకు వేసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ పసుపును యాడ్ చేసుకొని ఫ్రై అవ్వగానే ఈ చింతకాయ తొక్కును కూడా ఇందులో వేస్తే మనకు తొక్క అయితే రెడీ అయిపోయింది చూడండి ఒక 20 మినిట్స్ తర్వాత మనకు కుడుములు అయితే ఎంత బాగా ఉడికిపోయాయో మనం ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చేసుకోవచ్చు కుడుములను పెట్టడానికి మనం ఈ విధంగా బ్రహ్మమేడ ఆకులు అంటారు వీటిని ఈ బ్రహ్మమేడ ఆకులను ఈ విధంగా దొప్పలుగా కుట్టుకొని అందులో 16 16 కుడుములను వేసి కొద్ది వాటిపైన కొంచెం ముద్దపప్పు కొద్దిగా నెయ్యి కొంచెం బెల్లం ముక్క వేసి మనం రెడీ పెట్టుకోవాలి నోముకు మూతలు పెట్టుకొని సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ స్టార్ట్ చేసి ఇంకా గౌరమ్మని అయితే చేస్తున్నాను మనం ఈ విధంగా గౌరమ్మని తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ అని చెప్పి రెండు గౌరమ్మలు చేసుకోవాలి ఒక గౌరమ్మనేమో పెద్దగా ఉంటుంది ఒక గౌరమ్మ చిన్నగా ఉంటుంది
నేను ఈ విధంగా గౌరమ్మం చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. గౌరమ్మం చేసిన తర్వాత కుంకుమ పెట్టుకొని అలాగే ఒక ఇత్తడి ప్లేట్లో మనం ఈ విధంగా ఉత్తరే నాకులు వేసి ఉత్తరే నాకుల పైన గౌరమ్మను పెట్టుకొని మనం ఇక్కడ పువ్వులు అయితే పెట్టుకోవాలి గౌరమ్మకు. గౌరమ్మకు ఇక్కడ ఇది 16 నెంబర్తో నోముకునే నోము కాబట్టి 16 పువ్వులను కానీ 16 రకాల పువ్వులను కానీ లేదా 16 పువ్వులు మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు 16 కానీ పెట్టి నోముకోవచ్చు. ఇక్కడ అలాగే పువ్వులు పెట్టుకున్న తర్వాత వస్త్రం చేసి వేశాను. అండ్ ఈ నోముకు అమ్మవారి నోముకైతే పువ్వులు దొరికితే అయితే తప్పకుండా తెప్పించుకోండి. ఈ ములుక పువ్వు అండ్ పల్లీరు పువ్వులు అండ్ తుమ్మి పూలు. తుమ్మి పూలు అయితే మనం తుమ్మి కూర తెచ్చుకుంటాం కదా, వాటి నుంచి పువ్వులు సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి అమ్మవారికి చాలా ముఖ్యం అన్నమాట, అవి దొరికితే తప్పకుండా పెట్టుకోండి దేవుని దగ్గర. సో ఇంకా గౌరమ్మని చేసుకున్నాం కదా, నోముకోవడానికి అయితే ఇక్కడ కూరాడు లేని వాళ్ళు ఈ విధంగా ఒక చెంబును పెట్టుకొని అందులో నీళ్ళు ఉత్తరేని కొమ్మలు పెట్టుకొని అండ్ కొమ్మలకైతే వస్త్రం చేసి వేసి ఇంకా పువ్వులు పెట్టుకొని బొర్లు పెట్టుకొని అలంకరించుకొని మనం కలశంకు నోముకోవచ్చు అన్నమాట. సో ఇంకా కూరాడున్న వాళ్ళు మాత్రం కూరాడుకు పెట్టి నోముకుంటే సరిపోతుంది. అమ్మవారికి కుడుముల నైవేద్యం కూడా మనం రెడీ పెట్టుకోవాలి. ముద్దపప్పు నెయ్యి కుడుములు బెల్లం పెట్టి ఇంకా నోముకోవడం అంటే ఇప్పుడు గౌరమ్మం చేసుకొని అంతా పూజ ఎంత అయిపోయిన తర్వాత మనం కొంగులో పసుపు కుంకుమ పూలు అక్షింతలు వేసుకొని మనం ఈ విధంగా 16 సార్లు మొక్కుకుంటూ నోముకోవాలి. ఈ విధంగా నోముకున్న తర్వాత చేసుకొని ఇంకా అమ్మవారికి హారతి చూపించి దీపధూప నైవేద్యం చూపించిన తర్వాత మనం కూడా హారతి కళ్ళకద్దుకుని ఇంకా తర్వాత మనం అమ్మవారికి అయితే మొదటగా పసుపు బొట్టు పసుపు కుంకుమ 16 ఆకుల కంకణం 16 కుడుముల నైవేద్యం అమ్మవారికి ఇచ్చిన తర్వాత మనం భర్తతో కంకణం అయితే కట్టించుకోవాలి. 16 వరుసల 16 ఆకుల దారం మనం చేతికి కట్టించుకోవాలి. 5 ఉత్తరైన ఆకులు 5 వరుసల దారంతో కూడిన కంకణం అయితే మెడకు కట్టించుకోవాలి. మనం ఇక్కడ కొంతమంది ఎవరైనా ముత్తైదు అని పిలిచి వారితో మనం కట్టించుకొని వారికి కూడా మనం వాయినం ఇవ్వవచ్చు, పసుపు బొట్టు ఇవ్వవచ్చు. 16 ఆకుల కంకణం ఇచ్చి 5 ఆకుల కంకణం మెడలో కట్టి వాళ్ళకు అమ్మవారిగా భావించి పసుపు బొట్టు అయితే ఇవ్వవచ్చు. సో మనకు ముత్తైదువలు అవే అంటే రావడానికి వీలు కాని వారు భర్తతో కట్టించుకోవచ్చు. సో ఇంకా ఆడపిల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా 5 ఆకుల కంకణం ఇచ్చి ఆడపిల్లకి ఇవ్వచ్చు. ఇక్కడ నేను ముత్తైదు అని పిలిచి ఆమెకైతే నోమిచ్చాను. 16 ఆకుల కంకణం చేతికి కట్టి 5 ఆకుల కంకణం మెడకు కట్టి ఇంకా కుడుముల ప్రసాదం ఆమెకిచ్చి ఇంకా మనం ఆశీర్వాదం తీసుకుంటే సరిపోతుంది. సో ఇంకా మాదైతే వినాయక నోములు అయిపోయిన తర్వాత వినాయక చవితిది పాయసం ప్రిపరేషన్ అండ్ ఊనగాయ ఉడకబెట్టి తుమ్మికూర కోసం అయితే మనం చింతకాయ ఊనగాయ సూప్ని అయితే పిసికి రెడీ పెట్టుకోవాలి. ఇక్కడ తుమ్మికూరను నీట్గా వాష్ చేసుకోవాలి, 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. సన్న ఇసుక ఉంటుంది కాబట్టి ఇంకా వాష్ చేసుకున్న తర్వాత ఒక్కసారి నేను వేడి నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వేగిన తర్వాత ఈ వేడి నీళ్ళతో కడిగిన తుమ్మికూరను ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తుమ్మికూర అంటే చాలామందికి ఎక్కువగా నచ్చదు, కానీ ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. మళ్ళీ అందులో ఈ ఒక్కరోజే స్పెషల్గా వినాయక చవితి రోజు తింటాం కాబట్టి మనం ఏదో ఒక విధంగా మనకు నచ్చే విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఊనగాయ చారును పిసికి ఇప్పుడు ఈ కూర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఈ ఊనగాయ రసాన్ని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మన కూర అంతా ఈ విధంగా రెడీ అవుతుంది. సో ఎంతో రుచికరమైన తుమ్మి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా పాయసం ప్రిపేర్ చేసుకుందాం. మనం బెల్లం నీటిని స్టవ్ పైన పెట్టుకొని కరుగుతూ ఉండగా మనం బెల్లం నీళ్ళతో కలిపిన గోధుమ పిండిని ఈ విధంగా తాలికలుగా చేసుకోవాలి. తాలికలను చేసుకున్న తర్వాత మనం వీటిని బాయిల్ అవుతున్న బెల్లం నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి. ఈ ఉడికిన తాలికలలో మనం కొద్దిగా బియ్యం పిండిని ఉండలు లేకుండా నీటితో కలుపుకొని
ఇందులో వేసుకొని చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసారే. మేము వినాయకుడిని అయితే బయట నుంచి తీసుకురాలేదు, మా పిల్లలే చేశారు. వినాయకుడిని ఈ విధంగా వేస్తున్నారో చూసేద్దాం. ఇప్పుడు చూపియా, నేను అయినాక చూపి. వాటర్ బాగా పెట్టచ్చు. సో వినాయకుని చేసి మంచిగా ఎండలో ఆరబెట్టారు. ఇంకా మేము పూజ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా, ఇంకా పూజ చేసే ముందు అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఇంట్లో అడుగులను అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా సున్నంతో మరియు జాజుతో వేరువేరుగా కలుపుకొని ఈ విధంగా సర్కిల్స్ లాగా పెట్టుకుంటే మనకు వినాయకుని అడుగులు ఈ విధంగా పెట్టుకొని ఇంకా పూజ చేసేసుకుంటే ఇంకా సరిపోతుందన్నమాట. ఇక్కడ దేవుని ముందు ఒక ఐదు ప్లేసెస్లో ఈ విధంగా పెట్టేసి అక్కడక్కడ వన్ వన్, మళ్ళీ మెయిన్ హాల్లో 5 సర్కిల్స్, వాకిట్లో 5, అట్లా వేసుకుంటూ మనం ఈ విధంగా అడుగులను అయితే పెట్టుకోవాలి. సో ఇంకా అడుగులు వేయటం అయిపోయింది, ఇంకా పూజ కూడా కంప్లీట్ అయ్యింది మాది. ఇంకా నైవేద్యాలు పెడుతున్నాము, బెల్లం పాయసం అండ్ చక్కెర పాయసం, కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాల పైన ఈ విధంగా మనం అన్నిటిపైన పాయసం పైన నెయ్యిని కూడా పైనుంచి వేస్తే చాలా బాగుంటుంది. సో మనం ప్రసాదం పెట్టిన తర్వాత ఈ విధంగా నెయ్యిని పైనుంచి ఒకసారి వేసుకుంటే మేము ఈ ప్రసాదాలతో పాటు ఇంకా దేవుని దగ్గర మనం వినాయకుని రోజు, వినాయక చవితి రోజు నైటు పుట్ట మీద జున్నపేలాలు నాగులపంచమి రోజు పుట్ట మీద పెట్టుకుంటాం కదా, మనం నైటు నెలపొడుపుని చూసే ముందు ఈ పేలాలు తింటే మనకు ఎలాంటి అపనిందలు రావని ఒక నమ్మకం అయితే ఉంది కదా, అందుకనే మనం ఆ పేలాలు కూడా ఇక్కడ దేవుని ముందు పెట్టుకొని పూజ అయిన తర్వాత ఈవినింగ్లో తింటాము. సో ఇక్కడ మేము అన్నం నైవేద్యం అండ్ ఊనగాయ తొక్కు, గుత్తి వంకాయ కూర, తుమ్మి కూర, నెల్లికూర, బల్స్ కూర, ముద్దపప్పు, నెయ్యి, ఇంకా ఇవి అన్నము, ఇవన్నీ ప్రసాదంగా పెడతాము. అండ్ ఇక్కడ ఉండ్రాళ్ళు మనం వినాయకుని దగ్గర చప్పటి ఉండ్రాళ్ళు పెడతాం కదా, అవి నెక్స్ట్ ఓన్లీ ఆడవాళ్ళే తినాలని చెప్తుంటారు. సో ఇది మా కంప్లీట్ తడియనోములు అండ్ వినాయక చవితి పూజ. మీకు కూడా ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.